ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు ఎందుకంటే చెన్నైపట్నం వచ్చామంటే ఆల్మోస్ట్ ఎందరో మహానుభావులను మీ అందరికి పరిచయం చేయడమే కాకుండా ఒకసారి తెలుగు తెరకి ఇంతమంది గోల్డెన్ యాక్టర్స్ ఇంకా ఉన్నారా అనేది కూడా సుమన్ టీవీ ద్వారా ఎంతో మందిని మనం చూపించగలిగా అట్ ది సేమ్ టైం అదే కోవలో ఇప్పుడు మనం ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంట్లో ఉన్నాం అనమాట షీఈ్ నెన్ గ్రేట్ హీరోయిన్ అండ్ వర్స్ స్టైల్ యాక్టర్స్ భీష్మ సుజాత గారు అర్థమైందా భీష్మ సుజాత గారు అంటే భీష్మ సినిమాలో మత్స్యగంధిగా ఎంతో తన యాక్టింగ్తో అందరికి దగ్గరైన నటులు అని చెప్తారు అందరూ హాయ్ అమ్మా నమస్కారం నాయనా ఎలా ఉన్నారు బాగున్నాను సో రాగానే మీ ఇంట్లో నాకు మీరు ఫస్ట్ సినిమా చేశారు కదా భీష్మలో క్యారెక్టర్ మత్స్యగంధిగా అందరినీ దగ్గరకు ఓన్ చేసుకున్నారు అనమాట ఆ క్యారెక్టర్తో ఇప్పుడు రిలీజ్ అయ్యి కరెక్ట్గా అరవై సంవత్సరాలు భీష్మ ఎన్టీఆర్ గారు అంజలి దేవి గారు మహానుభావులు అందరూ యాక్ట్ చేశారు దాంట్లో వాణిశ్రీ గారు మీరు ప్రతి భీష్మ ఏకాదశిని వస్తుంది కదా అప్పుడంతా వేస్తుంటే అందరు నాకు హోన్ చేస్తారనమాట మీ పిక్చర్ వస్తుందండి మీ పిక్చర్ వస్తుందండి అని ఇప్పుడు ఈ టీవీలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది వస్తానే ఉంటుంది ఇప్పుడు ఆ సినిమాలో చేసిన వాళ్ళు మీరు ఒకళ్ళు వానశ్రీ గారు ఈ భూమి ఉన్నారు నిజం యాక్చువల్గా ఇంటర్వ్యూ అనేది ఏమిటి అనుకున్నా మొదట్లో కానీ చాలా మంది చెప్తున్నారు అసలు భీష్ము ఇంకా ఉన్నారా అని అడుగుతున్నారంట అమ్మో నేనున్నాను ఎప్పుడేమవుతావు తెలియదు ఇప్పటికి ఉన్నానని చెప్పి చెబుదామని ఓకే సరే అని ఇంటర్వ్యూ చేసిన అనమాట అంటే నా కోసం ఒప్పుకోలేదా అలానే కాదు రోషన్ కూడా ఇందుగల అందులేడని సందేహం వలదన్నట్టు ఎక్కడ చూసినా రోషనే ఏ హీరోయిన్ ఇది చూసుకున్నా రోషనే అంత పాపులర్ అయిపోయావు అనమాట ఇప్పుడు సో మచ్ యాక్చువల్గా వద్దనుకున్నా నేను అది కాకుండా రోషన్ ఇంటర్వ్యూ అనేసరికి అతి జాగ్రత్తగా వేడిని తాగటం మొదలు పెట్టాను ఉన్నది కూడా పోయిందనమాట అందులో అందరూ చూస్తారు కదా చాలా యాక్టివ్గా ఉన్నారమ్మా ఇప్పుడు నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంటుందంటే ఒక మనిషికి ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం అది ఉంటే ఏదైనా కరెక్ట్ చేస్తుంది మనిషి దగ్గరికి హెల్త్ మెయిన్ తర్వాత వెల్త్ అది కూడా కావాలి కదా ఆరోగ్యం ఉంటే పని చేసుకుని బతకచ్చు కదా చేసుకుని బతకచ్చు పని ఇస్తే అని ఇవ్వాలి కదా అదే ఉంది కదా మా ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ గారితో అన్నప్పుడు యూజువల్గా ఎన్టీఆర్ గారిని మామూలుగా చూడటానికే భయపడుతుంటారు ఆర్టిస్టులు చాలా మంది ఆయనతో కొన్ని వందల సినిమాలు చేసిన ఆర్టిస్టులు కూడా ఆయన సెట్లో ఉన్నారంటే వణికేస్తారు ఆయనతో డైలాగులు చెప్పాలన్నా ఆయనతో కాంబినేషన్స్ అంటే ఇంకా చాలా కష్టం ఆయన కళల్లో చూడాలన్నా ఫస్ట్ సినిమా ఎలా ఢీ కొట్టారు అసలు ఎన్టీఆర్ గారు కానీ అప్పటికి నాకు అంత భయం తెలియలే చూడడానికి పెద్ద బిగ్ బిల్ట్గా నేను ఆ వయసులో ఆ చిన్న వయసులో నాకు రామారావు గారు అంటే అమ్మో అని చెప్పుకుంటే అసలు ఆ డైలాగ్ చెప్పగలిగేదాన్ని కాదేమో మా ఇద్దరికి డైరెక్ట్గా అదేదో శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించి నాయనా అని మా ఇద్దరికి ఓల్డ్ ఇది గేటప్లో ఉంటాయి కదా నేను అనుకుంటా ఇప్పుడు చూస్తా అమ్మో ఆయన ఎదురుగా ఉన్నాడు నేను చెప్పాను ఎలా చెప్పానని చెప్పి తర్వాత ఆయన డైరెక్షన్లో కూడా చేశాను కదా పట్టాభిషేకం ఓకే శ్రీరామ పట్టాభిషేకం నేననే చూసేది నేను అప్పుడు చూసుకోలే సంగీత గారు సీతాను వీళ్ళు వస్తారు అక్కడ నేను అనసూయ మహాసాధ్వి అనసూయ అని చెప్పి ఆయన చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రామారావు గారు ఆయనకు కొడ్డించటం ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏంటనేది అర్థమైన తర్వాత అబ్బా ఆయనతో పాటు నేను చేశానే నేను సంతోషంగా చూసుకోవటం అనమాట అది రామారావు గారితోనే ఎక్కువ చేశాను ఆ సినిమాలు నిప్పులాంటి మనిషి ఇందులో ఆయన ఉన్నారు కదా రామారావు గారి మంచి చేశారు మీరు నిప్పు లాంటి మనిషి అన్నదమ్ముల అనుబంధం అన్నదమ్ముల అనుబంధం స్పెషల్ ఏంటంటే బాలకృష్ణ గారికి ఫస్ట్ పిక్చర్ అది అప్పుడు హరికృష్ణ గారు ఒకప్పుడు రామారావు గారు ఎమ్మటి త్రివిక్రమారావు గారు వాళ్ళ తమ్ముడు వచ్చారు బ్రదర్ అట్లాగే ఈసారి అన్నదమ్ముల అనుబంధం సినిమా అప్పుడు బాబు ఎమ్మటి మన హరికృష్ణ గారు వచ్చేవారు అనమాట ఫస్ట్ పిక్చర్ అది బాలకృష్ణ గారికి నాకు తెలిసి నా వ్యాషన్ చూసే ఉంటారేమో మరి ఆ షాల్ కప్పుకొని ఆనాటి హృదయాల ఆనంద గీతం పాటలు కూడా ఉన్నాయి ఎంగేటప్ కూడా ఉంది రామారావు గారితో చేసే సినిమాలే ఎక్కువ నాగేశ్వరరావు గారితో ఒకే ఒక్క సినిమా అది మహాత్ముడు అందులో సినిమాలో లేను తర్వాత చూస్తే తీశారు ఎక్కడో తీసుకుపోయి ఎక్కడమ్మా అసలు మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడ మీ నేపథ్యం అక్కడ తెనాలి తెనాలి తెనాలిలో ఊరు నేను చదివింది కూడా అక్కడ మున్సిపల్ హై స్కూల్లో తెనాలి మున్సిపల్ హై స్కూల్లో మన శారద గారు నేను తర్వాత కృష్ణకుమారి తనేం కృష్ణకుమారి అంటే డాక్టర్ కృష్ణకుమారి కేవీ కృష్ణకుమారి తెలుసా పేరు విన్నారా చాలామంది మన నాగేశ్వరరావు గారికి ముద్దులు చెల్లెలు ఆవిడ మేమంతా అదే ఇది స్కూల్లో చదివామనమాట అక్కడున్నప్పుడు నాటకాలు ఆడేవాళ్ళం అప్పుడప్పుడు వస్తాయి కదా ఈ స్కూలు ఫంక్షన్స్ అక్కడ సరస్వతి టీచర్ అని ఒక ఉండేవారు ఆమెకి మన డిఎల్ నారాయణరావు గారు తెలుసు సో వాళ్ళు ఏదో అమ్మాయి కోసం దేవలాడుతుంటే సినిమాలో క్యారెక్టర్ కోసం ఈవిడ నా పేరు సజెస్ట్ చేసినట్టున్నారు నాకు బాగా చిన్న వయసు అప్పుడు నన్ను అడిగితే మా అమ్మగారికి బాగా ఇష్టం అసలు నా నాలుగో సంవత్సరంలోనే ఎంఎస్ సేవ అని చెప్పేసి గుంటూరులో ఉండేవారు ఆయన అక్కడ వదిలేశారు నన్ను డ్యాన్స్ నేర్చుకోవడం కోసం వాళ్ళకి పిల్లలు లేరు ఆ నాలుగో సంవత్సరం నుంచి నాకు నాట్యం నేర్పించి వాళ్ళకు పాపు పుట్టిందనమాట తర్వాత నలుగురు ఐదు పుట్టారు అది వేరు విషయం ఫస్ట్ ఆ తర్వాత ఆయన తెనాలి వచ్చారు తెనాల్లో మళ్ళీ ప్రభు గారు వాళ్ళతో కూడా ఏదో డ్యాన్స్ నేర్చుకున్నట్టున్నారు ఆయన దగ్గర తర్వాత మెడ్రాస్ వచ్చారు ఆయన ఓకే సరే ఈ సరస్వతి టీచర్ ఏం చేశారంటే డిఎల్ నారాయణరావు గారికి చెప్తే ఆయన మమ్మల్ని పిలిపించారు మెడ్రాస్కి మెడ్రాస్ పిలిపించి బ్రాడ్వే అని ఒక హోటల్ ఉంది ట్రిపుల్ కేన్లో అక్కడ పెట్టి ఆయన వచ్చారనమాట నన్ను చూడడానికి చూసి వయసు చాలదు ఆ వేషానికి ఎల్విజే లక్ష్మి గారు వేశారు ఆ వేషం సిపాయి కూతురు ఓకే సత్యనారాయణ గారు ఫస్ట్ పిక్చర్ ఓకే అని చెప్పి నెక్స్ట్ చూద్దామని చెప్పి వెళ్ళిపోయారు ఆయన మళ్ళీ ఏం వెళ్తాం తినాలని చెప్పి మా వాళ్ళు మాస్టర్ గారు అప్పుడు ఇక్కడే ఉండేవారు ఎంఎస్ఏ గారు వాళ్ళ ఇంట్లో నెలకు వంద రూపాయలనిచ్చి పెట్టారు నన్ను డ్యాన్స్ నేర్పించడానికి ప్లస్ ఇక్కడ ఉండడానికి బేసికల్గా అప్పుడు పేరెంట్స్ ఇండస్ట్రీ అంటే బట్ చేసి మిమ్మల్ని మా నాన్నది పెద్దలేదు అమ్మదే నా అమ్మే చిన్నప్పటి నుంచి డ్యాన్సులు నేర్పించి ఏదో ఒకటి చేయాలి మా అమ్మాయి అని నా పేరు బేబీ బేబీ అని పిలుస్తారు ఇంట్లో అది చాలా చరిత్ర ఉంది అక్కడ మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చే వస్తారు కదా సినిమా వాళ్ళు అలాంటప్పుడు రక్తకని నాగభూషణ్ గారి నాటకాల్లో కూడా అడిగి అంతకుముందు వాణిశ్రీ గారు శారద గారు యాక్ట్ చేశారు ఒక ఆయన వైఫ్ క్యారెక్టర్ అది నేను చేశాను చాలా కాలం అదే టైంలో నాగార్జున లేక సుభద్ర పరిణయం అని చెప్పి ఒక పిక్చరు రాజ్ కుమార్ హీరో నేను హీరోయిన్ అంటే చిన్నపిల్ల కావాలన్నమాట సుభద్రకి నేను సుభద్ర దానిలో మన శ్రీదేవి గారు అమ్మగారు కూడా ఉన్నారు రాజేశ్వరి గారు నాకు వదిన కాంతారావు గారు నాకు అన్న అట్లా చా చాలా మంది ఉన్నారు మైసూర్లో మొత్తం షూటింగ్ రమణారెడ్డి గారు కూడా ఉన్నారు అది ఆయన అనేవారు అన్నమాట రమణారెడ్డి అమ్మాయి ఒక్క ఒక్క పది నిమిషాలను నోరు మూసుకొని ఉన్నావు అంటే నీకు రూపాయి వాడు ఎందుకంటే వాగుతా ఉండేదాన్ని చిన్నతనం ఏం తెలిసేది కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి